ఈ దత్తపుత్రుడు ఇంతకు ముందు కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014 లో కూడా ఇదే దత్తపుత్రుడు ఇదే మాదిరిగానే ఇదే చంద్రబాబు నాయుడుకు మద్దతు పలికాడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మీ ఇంటికి లేఖలు వచ్చాయి. ఒకవైపున చంద్రబాబు గారి సంతకం, మరోవైపున దత్తపుత్రుడి సంతకం. మీ అందరి ఇళ్లకు లేఖలు వచ్చాయి. మాది బాధ్యత ఇవన్నీ మేము పూర్తి చేస్తామని. ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికల ప్రణాళిక చెత్తబుట్టలో వేశారు. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు, అవ్వ తాతలను మోసం చేశాడు, చివరికి చిన్న పిల్లలను సైతం వదలకుండా మోసం చేశాడు. కానీ పూచీగా సంతకం పెట్టిన ఈ దత్తపుత్రుడు మాత్రం ఆ 5 సంవత్సరాలలో ఒక్క మాట మాట్లాడలేదు.